Hey viewers, this is Asha Bhatt, Miss Supranational 2014, and you're watching AMPM News. Do subscribe it. విశాఖ రైల్వే న్యూ కాలనీలో క్షేమకాళి పూజ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ లక్ష్మీ గణేష్ వర్తకుల సేవా సంఘం వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఈ నెల 19 నుంచి 22 తేదీ వరకు జరుగుతున్నాయి. గత 7 ఏళ్లుగా ప్రతి దీపావళి రోజున క్షేమకాళి అమ్మవారిని ప్రతిష్ఠించి హోమం, పుష్పాంజలి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్షేమకాళి అమ్మవారు ఉగ్రరూపమైన, చాలా దయామయి, శాంతి స్వరూపిణి. మనలో ఉన్న కోపాన్ని తన రూపంతో ఆకర్షించి మనకి శాంతి, దయా, ప్రేమ కలిగేట్లు చేస్తుంది. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. రైల్వే న్యూ కాలనీ వర్తక సేవా సంఘం ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాల నుండి పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ 8వ సంవత్సరం ఈ అమ్మవారి ఉద్రరూప అమ్మవారు కాళికాదేవి. ఇది కలకత్తా వెలిసిన తల్లి. ఈవిడ ఉద్రరూపంలోనే ఉన్న వ్యక్తి దర్శించుకుంటే మనలో కోపాలను తీసుకొని ఆవిడలోను మనం తెచ్చుకొని మనలో కోపాలు కానీ ఏమన్నా సరే తీసుకుని ఆవిడ శమించి మన శాంతి ఉంటుంది, వ్యాపారంలో అభివృద్ధులు ఉంటుంది, వ్యాపారంలోని ఎటువంటి పరిస్థితులు ఏ ఆటంకం లేకుండా చేస్తుంది తల్లి. ఈ తల్లి సచ్చివైన తల్లి. ఇది కలకత్తాలోని వెలిసిన తల్లి. ఇవిడి ప్రతి ఒక్కరికి ఈ అమ్మవారు దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్పి నాకు ఒక మనవి. విశాఖపట్నం గత 7 సంవత్సరాల నుంచి ఈ కాళీమాత పూజ చేస్తున్నామండి. శ్యామకాళీమాత ఇది 8వ సంవత్సరం. రైల్వే న్యూ కాలనీ వర్తకులు గణేష్, లక్ష్మీ గణేష్ వర్తకుల సేవా సంఘం తరఫున చేస్తున్నామండి. ఇదంతా కూడా వ్యాపారస్తులందరూ కూడా కలిసి ఐకమత్యంగా అందరం కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకొస్తున్నామండి. ఇది 8వ సంవత్సరం. ఈ పూజ చేయడం వల్ల అందరికీ కూడా మంచి జరుగుతుందండి. మంచి వ్యాపారాలు అభివృద్ధి చెంది అందరికి కూడా మంచి ఆయురాగారులు ఇచ్చి అమ్మవారు బాగా తీసుకెళ్తుంది కాబట్టి ఇది 8వ సంవత్సరం చేస్తున్నారండి అందరికీ.